ఇప్పుడు భోజనంలో సాంప్రదాయ భోజనంలో ఎలా ఉంటుందంటే అరిటాకులు చాలా శ్రేష్టమైనవి అన్నమాట. అరిటాకు లేకపోతే అప్పుడు మనము ఈ మోదుగాకులు అని అంటారు, లేదా బాదం ఆకులు అంటారు, ఇవన్నీ కూడా మనము వాడుకోవచ్చును భోజనానికి. అంటే ఆకులో తిన్న అన్నము చాలా శ్రేష్టమైనది. ఇంకొకటి, ఆ ఆకులో ఉన్న సద్గుణాలు కూడా మనకు వస్తాయి అని పెద్దలు ఇలాగా ఆకుల భోజనం అనేది అన్నారనమాట. అయితే మనం రోజు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి? ఇప్పుడంతా ఫ్లాట్స్ కల్చర్ అయిపోయింది, మరి ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ఉరుకుల పరుగుల జీవితం అయింది. మరి ఎలా అంటే, ఇప్పుడు మనం కంచాలు తింటున్నాం. సరే, కంచాల్లో అంటే మనం స్టీల్ కంచాల్లో తింటున్నాం, అది కాకుండా వెండి కంచాలు బాగా కలిగిన వాళ్ళు, ఇవన్నీ కూడా లేదనుకోండి, ఏదో స్టీల్ కంచాల్లో తింటాం మనం రోజు. మనం ఆకులతో ఎప్పుడు తీసుకుని చేయాలి అంటే పర్వదినాలు, పండుగ రోజుల్లో తప్పకుండా మనం అరిటాకులు తెచ్చుకుని ఆ అరిటాకుల్లో భోజనం ఇలా చక్కగా వడ్డించడం. ఈ ఆకు కూడా ఎలా వేయాలంటే మన ఎడమ చేతి వైపు ఆకు కొన రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఆకు ఇలా ఉంది చూడండి, ఆకు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు కొన, ఈ చిన్న కొన ఇటు రావాలి, అంటే ఎడమ చేతి వైపు రావాలన్నమాట. అలా మనము ఆకుని సిద్ధపరిచి వేస్తారనమాట ఎవరికైనా గానీ. ఇది బంతి భోజనం అంటారు, పంక్తి భోజనం. అది బంతి భోజనం కాదు, పంక్తి భోజనం. దాన్ని మన వాళ్ళు మాట్లాడి మాట్లాడి బంతి భోజనం చేసేసారండి. బంతి అంటే ఏదో బంతి పూల బంతి అది కాదు, పంక్తి. పంక్తి అంటే ఒక 20 మంది కలిసి కూడి తింటే దాన్ని పంక్తి భోజనం అంటారు అదనమాట. దాంట్లో మనం ఎలా వడ్డిస్తారంటే, చక్కగా ఫస్ట్ పాతకాలంలో వ్యవహారం చెప్తున్నాను నేను. ఏంటంటే, కొంచెం పొద్దున్నే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంటుంది కదా, అది నానిన పెసరపప్పులో కొద్దిగా కొబ్బరి కూడా కలిపి, దాంట్లోనే కొంచెం ఇంత ఉప్పు కూడా కలిపి, దానికి వీలైతే పోపు కూడా వేసి అలా అని వడ్డిస్తారు. లేదు అంటే ఒట్టి పచ్చి పెసరపప్పే ఫస్ట్ వడ్డిస్తారనమాట. పెసరపప్పు వడ్డన ఇంత అంతే. తర్వాత సాల్ట్ అంటే కంపల్సరీ ఏదైనా కానీ రుచిలో, మరి కొంతమంది చేసిన మరి దేవుడికి పూర్వకాలం అంతా కూడా రుచి చూడకుండానే చేస్తారనమాట, అతిథులకైనా కానీ దేవుళ్ళకైనా కూడా. కానీ ఏమవుతుంది, దానివల్ల ఒకవేళ కొంచెం తక్కువ పడవచ్చని అని చెప్పేసి ఉద్దేశంలో ఆ కూరకు కానీ ఉప్పుకు కలుపుకోవడానికి అనమాట, పులుసుకు కూరకు పచ్చడికి దేనికైనా తగ్గుతుందేమో అనుకుని కొద్దిగా ఉప్పు కూడా వడ్డిస్తారనమాట ఇది. తర్వాత ముఖ్యంగా ముద్దపప్పు వడ్డిస్తారనమాట. ముద్దపప్పు మనకు చాలా బలం అని చెప్పేసి మాంసకృతులు ఉంటాయని చెప్పి ప్రతీతి. అందుకోసం ముద్దపప్పు మొట్టమొదట కలుపుకోవడానికని కుడివైపు వడ్డిస్తారనమాట. మంచినీరు కూడా ఎక్కడ పెట్టాలి, ఎటో ఎడం వైపు పెట్టకూడదు. కంచం గాని ఆకు గాని ఉన్నప్పుడు మనము కుడివైపున పెట్టాలన్నమాట, జలాన్ని కుడివైపున పెట్టాలి. జలపాత్ర అంటే అంత ముఖ్యం అనమాట, నీరు లేనిది మనిషి జీవించలేడు కదా. అందుకని భోజనం లేకుండా జీవిస్తాడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు, కానీ నీరు లేకుండా అసలు జీవించలేడు. కనుక ముఖ్యమైన పదార్థం కనుక అది కుడివైపునే పెట్టాలన్నమాట. తర్వాత ఇప్పుడు కుడివైపున మనం ఏం చెప్పాం, కంచంలో కుడివైపున పప్పు, మళ్ళా కూర, పచ్చడి, ఇంకేదన్నా ఉంటే ఆధరువులు అవన్నీ వడ్డించుకున్న తర్వాత కొద్దిగా సాంబార్ కూడా 2 ముక్కలు అలా. అంటే ఇది ఇది కూడా ఉంది అని, అంటే ఒక్కొక్కటి తెచ్చిస్తూ ఉంటే ఈ తినేవాడికి అర్థం కాదనమాట. అందుకే ఎందుకు అలా అన్ని వడ్డిస్తారంటే, చక్కగా వడ్డించిన విస్తరి అంటారు చూడండి, అంటే వడ్డించిన విస్తరిలో మనకు తెలిసిపోతుందన్నమాట, ఓహో ఇన్ని పదార్థాలనే కనుక నేను ఇప్పుడు ఎంతంత తినచ్చు, అన్నిటికీ ఎంతెంత అన్నం కలుపుకోవచ్చు అని ఒక చక్కని బేరేజ్ వేసుకోవడం కోసం అది పెడతారనమాట అది. తర్వాత మనము మొట్టమొదటి తినాల్సింది ఏంటి, భక్ష్య భోజ్య జోష్య లేహ్యములు అన్నారు కదా, రసము పానీయము ఇన్ని ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మొట్టమొదట మనము హార్డ్ గా ఉన్నది అంటే పచ్చడి, కూర, తర్వాత పప్పు. కొంతమంది పప్పు కూడా ముందే కలుపుకుంటారు, ఎందుకంటే పప్పు చాలా సాత్వికంగా ఉంటుంది, దానికి నంచుకుంటూ కొంచెం కొంచెం ఈ కూర, ఆ పప్పు, ఆ పచ్చడి, ఈ సాంబారు అన్ని కొంచెం కొంచెంగా పప్పుతో రుచి చూస్తారు. ఇది కూడా ఒక సాంప్రదాయం. అయితే ఇప్పుడు మనం హార్డెస్ట్ థింగ్ అన్నాం కాబట్టి పచ్చడి, తర్వాత కూర, తర్వాత పప్పు సాంబారు రసాలు, తర్వాత మనం వచ్చేది చివరిన మజ్జిగ ఆరు పెరుగు. ఎందుకు అంటే మనం ఇవి తిన్న వాటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ రసము, మిరియాల రసం అనమాట. ఆ రసం ఏంటంటే ఈ తిన్నదంతా భోజనం చాలా ఎక్కువగా అయిపోయి ఎక్కసంగా ఉండడం అనమాట, అంటే చాలా ఆయాసం వచ్చాడు అది లేకుండా కొంచెం దాన్ని తగ్గించడం కోసం రసం అనమాట మిరియాల రసము. చింతపండు టమాటా వేసి మిరియాలు కూడా కొద్దిగా వేసి చేస్తే అది రసము. ఆ తరువాతనే చివరిన మనము చేయి గడుక్కునే ముందు తినాల్సిన భోజనం ఏంటంటే పెరుగన్నం. పెరుగన్నం ఏంటంటే ఇంకా అది తిన్న తర్వాత మనకు చాలా చల్లగా హ్యాపీగా భోజనం నుంచి లేవాలి మనిషి. కనుక ఈ చల్లని పదార్థమైనటువంటి పెరుగు చలువ చలువ చేస్తుంది అనమాట అది.
అది జల్ల అంటే ఫ్రిడ్జ్ లోంచి కాదు నేను చెప్పడం చలువ చేసే పదార్థము చివర్న తింటారు అంటే పెరుగు మజ్జిగ అప్పుడు అంతా తినేసిన తర్వాత భోజనకాలే హరినామ స్మరణ గోవింద గోవింద అప్పుడు వచ్చిన వాళ్ళకి ఇది వడ్డించిన తర్వాత చివర్న తాంబూలం అనమాట పండు కానీ తాంబూలం కానీ ఇస్తారనమాట పండు ఉంటే పండు ఇస్తారు పండు లేకపోతే పండు లేదు కదా తాంబూలం ఇస్తారు ఒకవేళ పండుతో పాటు తాంబూలం ఇస్తే అది ఇంకా మంచిది ఎవరి కలిగిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట తాంబూల సేవనం అది కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం